హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కిషోర్ అన్న, మీరు ఉద్యమంలో అద్భుతమైన పాటలు పాడినారు, ఎన్నెన్నో చేశారు. దుఃఖాల ధూమ్ధామ్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయి పాట లేదు, మాట లేదు, రాత లేదు, ఏమైపోయారు మీరు? అంటే కనుమరుగైపోయారా? అసలు కనుమరుగు ఎక్కడే, మేము దుఃఖాల ధూమ్ధామ్ అని ప్రోగ్రామ్ పెట్టాగానే కథ అరెస్టులు చేయాల్సి చేయబట్టారు, లోపల చేయబట్టారు, రాత్రి ఎక్కడో ఇడిచిపెట్టబట్టారు. మేము ప్రోగ్రామ్ పెడితే కథ మా మొత్తం పోలీసులు అరెస్ట్ అది ప్రోగ్రామ్ ఒకటి ఖాళీ అయ్యంగానే కదా ఇంటికి సిసిఎస్ పోలీసులు వచ్చి పట్టుకొని పోయారు ఇంటికి వచ్చి. తెలంగాణ వచ్చినాక కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మిలియన్ మార్చ్ తర్వాత ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఇట్లా తెలంగాణ మీటింగ్ ఉన్నదంటే ఇల్లు చుట్టూ పోలీసులు ఉండేది రాష్ట్రం రాకముందు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నాకు మొన్న మళ్ళా పోలీసులు వస్తే నాకు విచిత్రం అనిపించింది. అసలు అరే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పోలీసు నిర్బంధాలా ఎట్లా అని చెప్పి మా మిస్సెస్ రమాదేవి అయితే పోలీసు వాళ్ళతో అసలు పట్టుకొని పోతే మాత్రం నేను పోతా ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటా అది అని చెప్పి కళాకారులు కూడా చాలా బాగా ఇద్దరు ముగ్గురు ఉండే అసలు బాగా సీరియస్ అయిపోయి అసలు అసలు పోలీసులు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చాడైందని. మేము ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే చాలు అరెస్ట్ జైల్లో పెట్టాడు మమ్మల్ని, స్టేషన్లో వేసాడు. ఇంకెక్కడ కనిపిస్తామే, ఏడాడతాం. దచ్చన్న దారిలో మా పాట ఆగది, ఎన్ని ఎన్ని పోలీసు నిర్బంధం. అప్పుడు చెంచల్ కూడా జైల్లో వాడినాం, ఉద్యమంలో వాడినాం, కొట్టి అసలు పడుకో రాకుండా కూసో రాకుండా ఒళ్ళంతా ఇక్కడ నుంచి పడితే కాలు దాకా దెబ్బలు ఉన్నా కూడా చెంచల్ కూడా జైల్లో కూడా వాడినాం. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పూలవయ్యారిలో, తెలంగాణ అమరులకు ఉల్లంతా కాలుతున్నా కూడా శ్రీకాంతాచారి అవ్వ అయ్యా అనలేదు, జే తెలంగాణ అన్నాడు. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో శ్రీకాంతాచారికి తవరెక్కి పిల్లలు బిడ్డలు తల్లి భార్య ఏడుస్తున్నా కూడా తెలంగాణ నాసావుతోటైనా తెలంగాణ రావాలని చెప్పి తన తుపాకీతోటి కాల్చుకొని నేల కొరిగిండు పోలీసుకి ఇస్తాన్న. దచ్చన్న దారిలో పూలవయ్యారిలో చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి మరి ర్యాలీగా తరలి వస్తుంటే పోలీసు ముళ్ళ కచ్చలు వేసి ఉస్మానియా యూనివర్సిటీని బంధిస్తే యాదన్న కాలడై మండిండు, పెట్రోల్ పోసుకొని మరి వచ్చి బార్కెట్లను దండి, పోలీసు బార్కెట్లను దాన్ని విద్యార్థులకు మరి ఆ పాటనిచ్చిండు అసెంబ్లీకి. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పూలవయ్యారిలో, రంగారెడ్డి యాదన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో, పూలవయ్యారిలో, రంగారెడ్డి యాదన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో అమరవీరులను దర్శకుంటూ ఇంకా తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా మేము పాడడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఎక్కడ కనుమరుగు అయింది ఏం లేదు, మేము కార్యక్రమం పెడితే మమ్మల్ని కనుమరుగు చేస్తారు, పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో కూర్చోబెట్టి ఎప్పుడో రాత్రికి విడిచిపెడతారు, అది పరిస్థితి.